ఏంటి 150 విగ్రహాలు ముళ్ళు మీద దాడులు చేస్తే ఏం చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి? గడిపెగుతున్నాడా? పరిపాలన చేత కాకపోతే పక్క తప్పుకోండి. 150 దేవాలయాల మీద దాడులు జరిగితే చిన్న గుడి రామతీర్థం, చిన్న గుడి శతాబ్దాల చరిత్ర ఉన్న రామతీర్థం, రాముడికి అపచారం జరిగితే మీ ముఖ్యమంత్రి 30వ తారీఖు విజయనగరం వెళ్ళి పైకి వెళ్ళే ధైర్యం లేక పారిపోయి వచ్చి తాడేపల్లిలో పడుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రామతీర్థానికి వెళ్తే ఇవాళ మీరు మమ్మల్ని పట్టుకొని బూతులు మాట్లాడుతున్నారా? మంత్రి కొడాలి నాని, నువ్వేదో చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఇవాళ బూట్లు నాకే ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చాడు, బూతులు మాట్లాడటానికి నీకు శాఖ ఇచ్చాడు, ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో 2000 కోట్ల పైగా రైతులకు డబ్బులు రావాలి, ఏమాత్రమైనా సరే నీకు సిగ్గుసేర ఉంటే ఆ రైతులకు డబ్బులు ఇప్పించు, నీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఒక్కరోజన్నా మాట్లాడావా? ఒక్కరోజన్నా ప్రజల ముందుకు వచ్చావా? ఒక్కరోజన్నా రైతాంగం గురించి మాట్లాడావా? నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి నీకు. నీ గుడివాడకి పట్టిసీమ నీళ్ళు తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నీ ప్రాంతానికి పట్టిసీమ నీళ్ళు ఇచ్చింది ఎవరు? పంటలు పండించింది ఎవరు? 40 బస్తాలు 50 బస్తాలు గోదావరి పుణ్యం అంట ఆ ప్రాంతం అంతా కూడా పంటలు పండితే ఇవాళ మంత్రిగా 20 నెలలుగా కోత ముక్కలు ఆడించుకుంటూ పేకాడు ఆడించుకుంటూ ఇవాళ నువ్వు గుట్కా ఊసుకుంటా గుట్కా మాటలు మాట్లాడితే ఏమన్నా విలువ ఉంటుందా? కృష్ణా జిల్లాలో కేబినెట్ మంత్రిగా ఇంత దుర్మార్గంగా నీచంగా బూతులు మాట్లాడే మంత్రి ఎవరన్నా ఉన్నారా? చాలామంది మంత్రులు పనిచేశారు ఈ జిల్లాలో, చాలామంది నాయకులు వచ్చారు ఈ జిల్లాలో. నీలాగా అసహ్యంగా, అసభ్యంగా, దుర్మార్గంగా, చేతకాంతనంగా నీ మంత్రి పదవి కాపాడుకోవటానికి బూట్లు నాకే ఉద్యోగం కృష్ణా జిల్లా మంత్రిగా నువ్వు సిగ్గుపడాలి. ఇవాళ పెద్ద వస్తాదులాగా మాట్లాడుతున్నావు మంత్రిగా పోలీసులను అడ్డం పెట్టుకొని. 5 ఏళ్ళు, గత 5 ఏళ్లలో ఎప్పుడన్నా నోరు తెరిసావా? ఎప్పుడన్నా గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా మాట్లాడావా? గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా నోరు తెరిసి ప్రశ్నించావా? 10 ఏళ్ళు అపోజిషన్లో కాంగ్రెస్ ప్రభుత్వాల మీద నేను పోరాటం చేశాను. నాతో పాటు కృష్ణా జిల్లాలో 2 శాసనసభ్యుల్లో నువ్వు ఒకడివి. ఏ రోజన్నా డిడిఆర్సి మీటింగ్కి వచ్చావా? ఏ రోజన్నా జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చావా? ఏ రోజన్నా ఎక్కడన్నా ఏ పోరాటంలో అన్నా భాగస్వాములు అయ్యావా? చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే 2 సార్లు టికెట్ ఇస్తే నీలాంటి విశ్వాస ఘాతకుడు నీ